కానీ మందస్థానికి ఎదురుగా మాత్రం దిగి వచ్చే దేవుని మహిమను ఎదుర్కొనే స్థాయి మాత్రం దేవుని వాయిస్ వినే ఏర్పాటు దేవునితో తిరిగి మాట్లాడే ఆ భాగ్యం ధూప వేదిక దగ్గర ఉన్నది. అంటే దేవుని మహిమను ఎదుర్కొనేది ఎవరు, దేవుని స్వరం వినేది ఎవరు, దేవునితో తిరిగి మాట్లాడేది ఎవరు, ఇదంతా కూడా నీవు ఇక్కడికి రాగలిగితే అన్నాడు. అంటే ప్రార్థన అనుభవం ఉంటే, ప్రార్థన జీవితం ఉంటే అని. అంటే ఎన్నో శ్రేష్టమైన పరిచర్యలు, ఎన్నో శ్రేష్టమైన భాగ్యాలు, ఆధిక్యతలు, అభిషేకాలు, స్థానాలు ఉన్నప్పటికీ కూడా ప్రార్థన జీవితానికి ఉన్నంత ప్రాశస్త్యం, విలువ ఇంక దేనికి లేదు. ఎన్నో రకాల పరిచర్యలు, బలిపీఠం అంటే సమర్పణ, గంగాళం అంటే శుద్ధీకరణ, దీపవృక్షం అంటే అభిషేకం, సముఖపు రొట్టెల బల్లంటే సహవాసం, ధూపవేదిక అంటే ప్రార్థన జీవితం. ఇవన్నిటికీ ఎంత ప్రాధాన్యత ఉన్నదో, ఒక్క ధూపవేదికే అంత ప్రాధాన్యత ఉంది.